సాధారణ గౌడ కుటుంబంలో పుట్టి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న ధీరోధాతుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు. కోదాడలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుజన వర్గాలు బ్రతికే ప్రశ్నార్థకంగా మారిన నాటి నిజాం పాలనలో వారి దురాఘాతాలను అరికట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశారన్నారు. సైన్యంతో యుద్దాలు చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న పాపన్న 7 నెలలు పాలించాడని కేఎల్ఎన్ ప్రసాద్ కొని ప్రతి గ్రామాన ప్రతి పల్లెలో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర అందరూ వినాలి, వారిని ఆచరించాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి, మరి అన్ని కాన్స్టిట్యూషన్లో వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఈ గౌడ సంఘం పక్షాన ఈనాడు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ మరి జై సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధించాలని చెప్పి ఈ సందర్భంగా